కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయించారు. సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని గ్రామస్తులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని నరేష్ గౌడ్ తెలిపారు. ప్రజలెవరూ కూడా గుంపులుగా ఉండవద్దని, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్నారు. ఈరోజు పుల్లూరు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో గ్రామంలోని అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటికి రోడ్లకు కూడళ్ళలో కానీ రోడ్లలో కానీ ప్రతి ఇంటికి ఊరు మొత్తం గ్రామం మొత్తం హైపోక్లోరైడ్తో స్ప్రే చేపించడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. ఈ రెండో విడత కరోనా అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఎందుకనగా ఇది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియడం లేదు. చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ కావున గ్రామ ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, గుంపులు గుంపులుగా కూడకుండా ఇక్కడ జాతరలకు వివాహ శుభకార్యాలకు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నాను.